మురుగోడు ప్రజలు ఏమంటున్నారు మీ ప్రచారానికి సంబంధించి చూసిన తర్వాత? మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళ వాళ్ళ మూడ్ ఆఫ్ స్వింగ్ ఎట్లా ఉంది? అసలు మురుగోడు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మేము చెప్తున్నాం, మా ఉద్దేశంలో మేము ఉన్న కేంద్రీకృతమైన ప్రాంతాల్లో మా కార్యకర్తలు మేము మాకున్న ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 మేయట్లు మేము గెలవబోతున్నాం. ఈ రాయగోరపాల రెడ్డి నుంచి ఈ మునుగోడు చెర వదులుతుంది. ఈ ఇక్కడ నుంచే మా బీఆర్ఎస్ జయత్రయాత్ర మొదలవుతుంది. అది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఆయన గెలవాడు కానీ కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ గెలుస్తాడు అంతేనా? వస్తుందా? మంచి టైం వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 రూపాయలు వస్తుందా? మరి జనమంతా ఏమనుకుంటారు? ఎవరు గెలితే మంచిగా ఉంటారు ఇక అనుకుంటారు. కానీ కేసీఆర్ వస్తే బాగుంటుంది అని అంటారు. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. నాకు ముందు కూడా ఆయన చేసి గెలవలేదు, చేయలేదు. అంతేనా? ఇదివరకు ఎవరు రాఘగోపాల్ రెడ్డి ఏమైనా వచ్చిందంటే వచ్చేదా? ఏమి రాలేదు. రాలేదు. ఏం నడుస్తుంది మరి మునుగోడ్ల? మునుగోడ్ల ఓట్ల పండుగ. ఓట్ల పండుగ అంతేనా? దసరా, దీపావళి, ఓట్ల పండుగ, నోట్ల పండుగ అంతేనా? ఎన్ని నోట్లు తీసుకురా ఇప్పటి వరకు జనాలు? ఇక కూలీ కట్టిస్తారు. ఏం లేదు, కూలీ కట్టిస్తారు. సరే, వాట్ ఎవర్ ఇట్, ఎవరు గెలుస్తారు ఇక్కడ? నిన్న మన దాకా అయితే ఈ రెండింటిలోనే పోయి ఉండే బీజేపీ, టిఆర్ఎస్. ఇప్పుడు టిఆర్ఎస్ గెలిచిపోయిందని ఖుషిలో ఊరు అంతా. గెలుస్తా మరి? కంపల్సరీ గెలుస్తా సార్. ఎందుకు? కాంగ్రెస్ న్యూట్రల్ అయిపోయింది. న్యూట్రల్ అయిపోయింది. కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేసుకుంటారా లేకపోతే రాజగోపాల్కి చేస్తారా సపోర్ట్? ఇక ఇక్కడ మళ్ళీ రాలంతా మళ్ళీ కాంగ్రెస్ ఏమన్నా? కాంగ్రెస్ కూడా తక్కువ అయిపోయింది. ఆయన పొద్దు నిన్న మొన్న ఆఫీసులో 100 మంది ఉండే, ఇవాళ 60-70 మంది కంటే ఎక్కువ లేరు. యావేల్ గ్యారంటీ అండి. ఏం పేరే? దీక్షమయ్య. ఏ ఊరు? ఈ ఊరేనా? ఏం సంగతి మరి బై ఎలక్షన్ సంబంధించింది? ఎట్లా గెలుస్తారు? ఎవరు గెలుస్తున్నారు? ఏమనిపిస్తుంది? మూడేట్లు ఉంది? జనం ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? గెలుస్తామంటే నేను గెలుస్తా. అందరు గెలుస్తారు, అందరు గెలుస్తామని అంటారు. ఎవరు గెలవని అయితే ఎవరు అంటలేరు. నేనే గెలుస్తా. 70 రాజ్యం అయిపోయింది. బహుశా ఇప్పుడు ఇది ఒకటి నువ్వు అడిగినవు. ఏం అడిగినావు? ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది అన్నావు. ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? అహంకారంతో వచ్చింది ఎన్నిక, డబ్బులతో వచ్చింది ఎన్నిక. లేకపోతే ఏదో ఎవడో లేకుంటే, ఏదో లేకుంటే ఇవనుకో పెడతా వనుకో చేస్తా అని రాలేదు. ఇది అహంకారంతో వచ్చింది ఎన్నిక, ఇది డబ్బులతో వచ్చిన ఎన్నిక. ఇది కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడు తప్పకుండా. సరే, ఈడ ఎవరు గెలిస్తే ప్రజలకు బాగుపడతారు చెప్పే, ప్రజలకు మంచి జరుగుతుంది చెప్పు. దాదాపు ఇంత జరగాలంటే టీఆర్ఎస్ తోటే జరుగుతుంది, కేసీఆర్ తోటే జరుగుతుంది. కంపల్సరీ అది అధికారం ఉన్న పార్టీ వస్తేనే అది ఏదైనా జరుగుతుంది. ఆయన రాజగోపాల్ రెడ్డి గెలిచి ఇప్పుడు పోయాము ఢిల్లీ పోయి వరద తీసుకురాడు, ఈ మునుగోడుని బాగు పెట్టాడు. వాన్ బతుకుదేరు కోసం, వాన్ కాంట్రాక్టర్ కోసం దానికి పోయింది తప్ప అంతకుమించింది ఏం లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ ఎంత అర్థడే సార్? మీరు అంటే ఒక ప్రధాన ఉపాధ్యాయుల స్థాయిలో ఉన్నారు, టీచర్ స్థాయిలో ఉన్నారు, కాబట్టి ఎవరు గెలిస్తే జనం గెలిచినట్టు అవుతుంది ఇక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ మునుగోడులో కాన్స్టిట్యూషన్లో బీజేపీ చాలా తక్కువ అండి, క్యాడర్ లేదు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచిడు, మేము దాన్ని కాదంటలేదు. ఎందుకంటే అందరికి మంచి చేసిండు, ఎవరు పోయినా కాదన్నాడు ఆయన. ఎంతో కొంత ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందంటే ఎంతో కొంత ఆయన సొంతంగా ఇచ్చి చేసిపోతే కోమటర్ బేస్ అలవాటు. బట్ ఏంటంటే బీజేపీ క్యాడర్ లేదు ఇక్కడ. బట్ కాంగ్రెస్కి వచ్చేసరికి మాదే, మేము కాంగ్రెస్. బట్ ఏంటంటే ఈ శ్రావంత్కి ఇచ్చేసరికి మైనస్, పెద్ద మైనస్ పడి. ఇప్పుడు ఏంటంటే మన టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఉందంటే టీఆర్ఎస్ అంతే సార్. అదే అదే సార్, నేను ఏమంటున్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఎడ్యుకేటర్స్ సార్. ఈ నేపథ్యంలో మునుగోడు ప్రజలకు న్యాయం జరగాలి అనే పద్ధతిలోనే ఉంటుంది ఎవరికైనా, మీకైనా మాకైనా సరే, ఎట్లా అది? అంతే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు మొగ్గుతురు అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు అది మన రైతు బంధు అని ఒకటి, దళిత బంధు ఒకటి, కళ్యాణ లక్ష్మి అని ఒకటి, ఇలాంటివి చాలా. ఇప్పుడు ఈ ఆదర్శించుకున్న ప్రపంచం మొత్తం కూడా చాలా వారికి, మనం పంజాబ్లో కూడా ఇది మన రైతు బంధు అని ఒకటి స్టార్ట్ చేశారు. సో దాని గురించి అయినా సరే ఈయనకు ఓటు వేయాలి. ఇప్పుడు క్యాండిడేట్ గురించి కాదు చేసేది, కేసీఆర్ గురించి, ఆయన చేసిన ప్రాజెక్టు గురించి కానీ, లేకపోతే ఇదే ఏమంటారు దాన్ని మన సంక్షేమ పథకాల గురించి కానీ కంపల్సరీ చేయాల్సింది, ఆయనకి ఓటేయాల్సింది. మునుగోడు ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది? మునుగోడ్లేనా? ఓలికిస్తే మంచిగా ఉంటుంది రా. టీఆర్ఎస్ అంతేనా? గెలుస్తుంది అంతేనా? టీఆర్ఎస్ బరాబర్ వస్తుంది.
వస్తుండొచ్చు 2000 కేసీఆర్ బాగా చేస్తున్నాడు రాష్ట్రానికి ఏం చేస్తనే ఉండు చేసేదేమో చేస్తనే ఉండు పింఛన్ ఇస్తుండు ఎకరానికి 10,000 ఇస్తుండు ఇక బియ్యం ఇస్తుండు అంతా ఇస్తనే ఉండు పైసలు బాగా వస్తున్నాడు కానీ ఇక్కడ ఏదయ్యా మాకు తెలియదు నాకు తెలియదు అంతేరా తెలియదు తనకైతే మరి లాస్ట్ కు 6వ తారీఖు ఇక్కడ గెలిచేది ఎవరంటావు ఈ 6వ తారీఖు అదృష్టం మరి రెండు ఊగుతున్నాయి సటాపారున్నాయి ఇది అది మరి ఏట అవుతుందా అంటే ఎంత పోయినా కానీ 2,000 3,000 పోతారు అంతేకాని ఎక్కువ పోరు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది ఇక టీఆర్ఎస్ వస్తేనే కొన్ని రోజులు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కారు కొడితే ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు కారు బీజేపీ రెండు తగ్గ పోరు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం అలసేతలు ఉంది కాబట్టి మన కేసీఆర్ నాయకుడే గెలవాలి వ్యక్తిగతంగా నువ్వు ఎవరికేస్తావు ఓటు నేను ఇక దానికి కారు గుర్తుకు వేయాలి ఇక తప్పు మనం మాది మాత్రం సిపిఐ పార్టీ ఇప్పుడు మేము అలమెల్స్ అయినాం కాబట్టి మేము మాత్రం ఖచ్చితంగా మాత్రం దానికి వేయాలి మాకు మాకు ఎంపీ ఎప్పటి సందో ఉన్నప్పుడు సంది మాకు కూడా ఆడు కోటర్స్ ఇచ్చారు మాకు ఇండ్లు ఇచ్చారు ఆ ఇండ్లే మాకు గట్టిచ్చారు అవి కూడా కూలిపోతున్నాయి ఇప్పుడు ఎవరు వచ్చి చూసినా కానీ కూలిపోతున్నాయి మాకు పాల్వాయి అంటున్న ఉజ్జు నారాయణరావు అండి మాకెవరు ఆయన ఎవరు మన ఎంపీ మన వస్తలేదు వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఇండ్లు కట్టించారు అదొకటి చేసారు ఇక ఇందిరాగాంధీ ఉన్నప్పుడేమో పెంకటిండ్లు ఇచ్చారు తర్వాత అవి పోయిన తర్వాత ఈ సిపిఐ పార్టీ ఉండే ఇక ఆ పార్టీతోటి మేము ఎప్పుడు ఎవరి దాంట్లో ఏమి తిరగలేమన్నా ఇప్పుడు మాత్రం మేము అలభించి అయినాం కాబట్టి కారు గుర్తికి ఓటేయాలి మేము ఏం సంగతి బై ఎలక్షన్లో ఎవరు గెలిచేటట్టు రే మునుగోళ్ళ ఎట్లా ఊపులు అదే ఉంది ముందడుగు అదే ఉంది ముందడుగు అదే ఉందా సరే ఎవరు గెలి ఇప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు ఎంతవరకు లాభం జరుగుతుంది ఎంతవరకు అంటే ఇక రైతు పాడుతుంది రైతు పాయలు పాడుతున్నాయి ఇది పెన్షన్ ఇస్తుండు ఇక అన్ని రకాల ఇక చేస్తుంది కదా అన్ని రకాలు చేస్తుంది కాబట్టి ఆయనకే అంత సపోర్ట్ అవుతుంది జనమంతా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు టీఆర్ఎస్ అండి నాది సిపిఎం కానీ ఇప్పుడు మద్దతు ఇస్తున్నాను సిపిఎం పార్టీ కానీ మద్దతు ఇస్తున్నాం ఇది టీఆర్ఎస్కు గట్లా టీఆర్ఎస్ గెలుస్తుంది డబ్బులు అంతున్నాయి ఏ మాకు డబ్బులు బిలీవ్ రాలేదా వాస్తవం డబ్బులు రాలే ఇంకా డబ్బులు అసలే రాలే డబ్బులు రాలేదు సార్ మొత్తం బై ఎలక్షన్ ఊపు ఎవరు గెలుస్తున్నారు ఎవరికి అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితి అయితే టీఆర్ఎస్కే ఉంది ఈ టీఆర్ఎస్ చేసిన పని విధానం పథకాలు అందరూ పిల్లలు పెద్దలు అందరూ మరవలేకుండా ఉన్నారు మేమంతా రాజగోపాల్ తప్పు చేసిండం అని చెప్పి అభిప్రాయపడుతున్నారు అందరూ నేను అనేది ఏంటి సార్ అది నాయకుల కోసం వచ్చిందా ఎలక్షన్ నేతల కోసం అది ప్రజల కోసం వచ్చిందా ఇది ప్రజల కోసం అయితే కాదండి కాదు అన్ని చేయదలుచుకుంటే కాంగ్రెస్లో ఉండే చేయవచ్చు కానీ ఇది అట్లా కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం సార్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మునుగోడులో ఎవరు గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మునుగోడు నియోజకవర్గం డెవలప్ కావాలన్నా అన్ని పథకాలు ఆసరా పథకాలు అన్నీ కదా అవన్నీ అమలు కావాలన్నా కూడా టీఆర్ఎస్ఏ గెలవాలండి దాంతో కేసీఆర్ కూడా కేటీఆర్ కూడా దత్తత తీసుకుంటామని చెప్పారు ఇక్కడ రోడ్లు అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతాయని మేము భావిస్తున్నాం ఇట్లా ఈ మునుగోడు బై ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుందన్న టీఆర్ఎస్ అయితే మంచిది అనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే ఇక ఇక్కడ ఎక్కువ టీఆర్ఎస్ ఉంది కాబట్టి కొంచెం మనకి టీఆర్ఎస్ అయితే కొంచెం పనులు కూడా చేస్తుండు కాబట్టి కొన్ని కొన్ని పనులు అగ్రికల్చర్ చేస్తాను ఎంత ఉందన్న భూమి జాగా మాకు 10 ఎకర్స్ ఉంది రైతు బంధు పడుతుందన్న మంచి రైతు బంధు పడుతుంది మరి ఒకవేళ బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతామని అనుకున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అది ఇక కరెక్ట్ చెప్పలేం కదా అది ఇక గెలిచినప్పుడు అది ఒకటే అంటారు నువ్వైనా నేనైనా ఎవరమైనా ఒక ఎలక్షన్స్ వస్తున్నప్పుడు అరే వీళ్ళు గెలిస్తే మా అభివృద్ధి మాకు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది లేకపోతే మా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మీకు ఒక అంచనా ఉంటుంది యాజ్ ఎ యూత్గా ఏమనుకుంటున్నారు అసలు ఎవరు గెలిపిద్దామని అనుకుంటున్నారు మేమైతే టీఆర్ఎస్ అని అనుకుంటున్నాము ఎందుకంటే బీజేపీ మనకి ఇంతవరకు అయితే బీజేపీ ఇక్కడైతే లేదు యాక్చువల్గా అయితే మనం ఏ రోజు ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి మనకి ఓన్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ఏ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ టీఆర్ఎస్ అని మేము అనుకుంటున్నాం
ఏందమ్మా మరి బై ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారీడా? టిఆర్ఎస్ ఏ అంటున్నారు, టిఆర్ఎస్ ఏ గెలుస్తుంది. టిఆర్ఎస్ వచ్చినాక మాకు పింఛన్లు వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి పథకం అమ్మాయిలు లేని వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది. మాకు జర అది ఒక దయ జర ఆసర అయినట్టుంది మాకు. ఇంకా మళ్ళీ ఆయనే రావాలి, ఆయన వస్తేనే మనకు గవర్నమెంట్ అనేది వస్తుంది. ఇంకేమన్నా మళ్ళీ ఏమన్నా లేని వాళ్ళకు కానీ డబల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకి ఇస్తామని అన్నాడు. అదే లేదు, అదే ఇస్తే బాగుంటుంది. లేని వాళ్ళకు చాలా మంది ఉన్నారు, లేని వాళ్ళు చూసి ఇవ్వాలి. చూసి ఇప్పుడు ఉన్న వాళ్ళకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తుండు. లేని వాళ్ళు అడుగుల పడిపోతురు. మా పద్మశాలి, మేము పద్మశాలి, మా పద్మశాలిలకు ఏమీ లేదు. మాకు రైతు బంధు కానీ వాళ్ళకి భూములు ఉన్నాయని రైతు బంధు ఇస్తుండు. మా పద్మశాలకి ఏమీ లేవు. లేని వాళ్ళని చూసి ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఉన్న వాళ్ళని లేచి చూసి ఇవ్వాలి. ఏదన్నా గవర్నమెంట్ సాయం చేయాలి. తనకైతే ఎవరికి వేస్తామా ఓటు? మేమా టీఆర్ఎస్కి వేస్తా. మరి ఏంటి మరి ఒక యూత్గా మురుగోడు బై ఎలక్షన్స్ని ఎట్లా చూస్తున్నావు? ఎట్లా చూస్తున్నావు అంటే ఇంకా ఎలక్షన్స్ ఇప్పుడు ప్రజల కోసం అయితే కాదు కానీ ఇప్పుడైతే ఇక సరే ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నాను? టీఆర్ఎస్ వస్తుంది. కూసుకుండ్ల పాస్ ప్రభాకర్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అధికార పక్షం టీఆర్ఎస్ఏ కాబట్టి ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే ఇప్పుడు ఏమన్నా పనులు అవుతాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? పార్టీనా? ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా కేసీఆర్తోనే యుద్ధం అని ఆయన అంటున్నాడు. ఆయన యుద్ధం ఆయనతో కాబట్టి కాంగ్రెస్లో ఉంటే పని కాదనే, బీజేపీలో ఉంటే సెంట్రల్ యొక్క సపోర్ట్ దొరుకుతుందని ఆయన అల్లకి పోయింది. ఇక లేదు, చాలామంది జనాలు అందరూ ఏమంటున్నారంటే ఏదో కాంట్రాక్ట్ వచ్చింది, 11,000-18,000 కోట్లు వచ్చింది, లేకపోతే అది ఇదని చెప్పేసి అంటారు. మరి అది నిజమేనా? అది ఎంతవరకు నిజమో ఇంక ఆయనకి చెప్ప, ఆయనకి తెలవాలి. సరే, మామూలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు ఎన్నిసార్లు వచ్చిండు? ఎన్నిసార్లు వచ్చి నాకైతే నాకు తెలిసినంత వరకు అయితే రాలేదు. ఇప్పుడు వస్తున్నాయేమన్నా? ఇప్పుడైతే వస్తూనే ఉన్నాడు. ఇక మరి ఏమో ఓటుకు తులం బంగారం అంట, లేకపోతే 30,000 అంట, 10,000 అంటున్నంట. మరి ఏంటి పరిస్థితి నిజంగానేనా? అది ఎంతవరకు నిజో ఒక్కొక్క పూటకు ఏంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఓ మస్తు మంది చెప్తూనే ఉన్నారు. ఇక 10,000 అంటారు, 20,000 అంటారు. మునుగోడు ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారని? డబ్బులు ఇప్పుడు తీసుకొని చేయరు కానీ ఇక నమ్మకం ఉన్న వాళ్ళకి వేస్తారు. మొత్తం చేనేత వస్తువుల మీదనే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ట్యాక్సెస్ పెట్టేసింది, అలాన్ని పెట్టేసింది కదా. మరి నిజంగా పద్మశాలీలు ఎందుకంటే ఇప్పుడు మేజర్గా ఉన్నారు ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో, ఎవరితో ఉన్నారు పద్మశాలీలు అంతా? పద్మశాలి అంతా ఉన్నది ఎవరు అంటే టీఆర్ఎస్ తోటి ఉన్నాం, పక్క ఉన్నాం. రాజగోపాల్ అప్పుడు పట్టించుకోలేదు మాకు. 3.5 సంవత్సరాల నుంచి ఆయన చేసిందంటే ఒకరోజు మునుగోడు రాలేదు, ఒకరోజు మునుగోడు అభివృద్ధి పట్టించుకోలేదు. ఆయన కాంట్రాక్ట్లు చేసుకోవడం, జార్ఖండ్ వస్తాము, ఒరిస్సా పోవడము, ఢిల్లీ ఎక్కడ పోవడము, ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు, ఊళ్ళో పాఠశాల చేయలేదు, సాంఘిక సంఘ హాస్టల్ అంటే అట్లే ఉంది. అది ఎట్లా అది మొత్తం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఒక సీసీ రోడ్ సరిగ్గా లేదు. ఇక ఊళ్ళో ఉన్న సర్పంచము సిపిఐ, మా ఊళ్ళో సిపిఐ వాళ్ళు 6 సార్లు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు 5 సార్లు గెలిచారు. ఇక డబ్బులు వేసారు మాకేమన్నా? ఆయన మారుతేంది మారకుంటేంది, ఆయన మారుతేంది మారకుంటే మాకేది అవసరం? అయితే మన రాజగోపాల్ రెడ్డి మారిండు, అభివృద్ధి మారిండు, మంచి పని చేసిండు, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి కూసుకుంటే మళ్ళీ గెలిచిన అనుకో మాకు కొంచెం అభివృద్ధి అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి మాకు కూడా. కేటీఆర్ దత్త తీసుకుంటా అంటుండు, సంతోషం కదా మాకు. మరి ఇంకేం కావాలి మాకు? ఇంకా తనకి లాస్ట్కు ఈడ మునుగోడులో గెలిచే పార్టీ అది 95% కూసుకుంట్లా అంతే పక్క. అంతే మొత్తానికి ఎవరు గెలిస్తే మంచి ఉంటుంది చెప్పరా? ఏం కారు గుర్తే కదా మంచిది, కారు గుర్తే మంచిదేనా? ఓకే, కారు గుర్తు గెలిస్తేనే మంచిదా అంటురుగా? అంటురుగా మరి అంటు నువ్వేమంటున్నావు? నేను సరే అన్న, నువ్వు కూడా సరే అన్న. సరే మరి ఎవరికి వేస్తావు ఓటు? కారు గుర్తుకేదాం బయట.